వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఇవాళ స్టడీ టైంలో మనం కేఎల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్, అలాగే ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వీటి గురించి మనం తెలుసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఏ శ్రీనాథ్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హలో అండి శ్రీనాథ్ గారు. హలో అండి. సో ఫస్ట్ కేఎల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జనరల్గా ఇప్పుడు మనం మార్కెట్లో వింటున్నాం ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా డిగ్రీలతో వస్తున్నారు కానీ స్కిల్స్తో రావట్లేదు అని చెప్పేసి. సో ఒక కంపెనీల వైపు నుంచి వస్తున్న కంప్లైంట్ అది. సో స్కిల్స్ డెవలప్ చేయడానికి స్పెషల్లీ మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అండి మీరు అడిగింది. ఈ రోజున మనం మార్కెట్లో చూస్తుంటే న్యూస్ పేపర్స్ ద్వారా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, అలాగే ఇండస్ట్రీలో హెచ్ఆర్ పీపుల్ ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్కి వస్తారో వాళ్ళ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, మొత్తం ఇండియాలో 15 లక్షల మంది ఇంజనీర్స్ తయారవుతుంటే దాంట్లో 125,000 మంది నుంచి 150,000 మంది దాకా ఇంజనీర్సే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్న ఇంజనీర్స్గా ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా అసలు ఎంప్లాయబిలిటీకి పనికిరారు అని మనం తెలుసుకుంటున్నాం. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఫస్ట్ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ అడ్మిషన్ తీసుకునేటప్పుడు, ఒక బీటెక్ కోర్సులో వాళ్ళు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏ ఫీల్డ్లో అడ్మిషన్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అది తీసుకుంటే ఆ స్టూడెంట్ ఆల్రెడీ అతనికి చిన్నప్పటి నుంచి 12 ఏళ్ళు విద్యా బోధన జరిగిన కాలం అంతట్లో కూడా అతనికి కొన్ని రకాల ఇంట్రెస్ట్స్, కొన్ని రకాల ఎక్స్పర్టైజ్ వస్తాయి. ఆ ఎక్స్పర్టైజ్స్ ఇంట్రెస్ట్ని స్టూడెంట్స్ గుర్తిస్తాం అనేది చాలా అరుదు. అలాగే పేరెంట్స్ గుర్తించి అదే ఇంట్రెస్ట్ ఉండే ఏరియాలో చేరుస్తాం కూడా చాలా రేర్. పేరెంట్కి కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే పేరెంట్ మెకానికల్ ఇంజనీరింగ్గా చదివింది ఉండుంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా అదే ఫీల్డ్లో చేరుస్తాం అనేది జరుగుతాను. కాబట్టి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్తో చేరటం అనేది చాలా రేర్గా మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ ఒకటి శ్రీనాథ్ గారు, దేనికి ఎప్పుడు డిమాండ్ ఉంటుందో తెలియదు కాబట్టి డిమాండ్ దేనికి ఉంటే దాంట్లో జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి పర్సనల్గా ఏది ఇంట్రెస్ట్ దాన్ని వదిలేసి. కరెక్ట్ కరెక్ట్. అందుకనే నేను చెప్పేది, మేము దీనికోసం మేమేం చేస్తున్నామంటే, స్టూడెంట్ బీటెక్లో చేరిన వెంటనే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ డే అతను క్యాంపస్కి, మా క్యాంపస్కి వచ్చిన తర్వాత పేరెంట్తో పాటు రావాలి. పేరెంట్ని స్టూడెంట్ని మన ఇద్దరం ఎట్లా అయితే అక్రాస్ ద టేబుల్ కూర్చుని మాట్లాడుకుంటున్నామో, స్టూడెంట్ని పేరెంట్ని కూడా అట్లాగే అక్రాస్ ద టేబుల్ కూర్చోబెట్టి వాళ్ళు ఎదురుగుండా ఒక ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్ని కూర్చోబెట్టి ఆ ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్ 3 అవర్స్ స్పెసిఫిక్గా ఆ స్టూడెంట్కి కౌన్సిలింగ్ చేయటం అనేది జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే, స్టూడెంట్కి ఏ ఫీల్డ్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, అడ్మిషన్ తీసుకున్నాడు, ఫీజు పే చేశాడు, పేరెంట్ కూడా వచ్చారు, ఈ పేరెంట్ స్టూడెంట్ కలిపి మెకానికల్ ఇంజనీరింగ్ లో 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్ లో ఆ స్టూడెంట్ అనేవాడికి ఏ టైప్ ఆఫ్ ఆప్షన్ కి బాగా ఇంట్రెస్ట్ అనేది ఐడెంటిఫై చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఆ ఐడెంటిఫై చేసిన ఆప్షన్ లో అతను ఆల్రెడీ ఈ 12 సంవత్సరాల విద్యాబోధనలో ఎటువంటి నాలెడ్జ్ పెంచుకున్నాడు, అలాగే ఎటువంటి టైప్స్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఏమైనా చేశాడా, లేకపోతే ఏదైనా కాంపిటీషన్స్ అటెండ్ అయ్యాడా, ఇవన్నీ కూడా మేము తెలుసుకుంటాం జరుగుతుంది. దీని మాలాన స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ నుంచే కూడా మేము ఏం చేస్తున్నామంటే, ఈ 3 గంటల ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మేము స్వేర్ అనాలిసిస్ అంటాం. ఈ స్వేర్ అనాలిసిస్ ద్వారా వచ్చిన అవుట్కమ్ బేస్ చేసుకుని 4 ఇయర్స్లో ఆ స్టూడెంట్ ఎటువంటి టైప్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోవాలి, అతను చూస్ చేసుకున్న ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అంటే జాబ్ రావటానికి కానీ హైయర్ ఎడ్యుకేషన్ రావటానికి కానీ, లేకపోతే అతను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాం కానీ ఆ ఫీల్డ్లోనే జరగాలి. ఈ ఫీల్డ్లో జరిగితేనే అతని లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాడు సెటిల్ అయ్యేటప్పుడు. కాబట్టి ఆ ఫీల్డ్లో అతను షైన్ అవ్వాలి అంటే ఎటువంటి సబ్జెక్ట్స్ చదవాలి, ఎటువంటి టైప్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్ తీసుకోవాలి, ఎటువంటి టైప్స్ ఆఫ్ ప్రాక్టికల్స్ చేయాలి, అలాగే ఎటువంటి టైప్స్ ఆఫ్ వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మేము ఫస్ట్ డేనే మేము డిసైడ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ నెక్స్ట్ డే నుంచి కూడా ఆ 4 ఇయర్స్లో అతను చేయాల్సిందన్నీ కూడా ఈ సీక్వెన్షియల్ ప్రాసెస్ ద్వారా, దీని నుంచి వచ్చిన ప్రాసెస్ ద్వారా మేము ఇంప్లిమెంట్ చేయటం అనేది జరుగుతుంది స్టూడెంట్స్కి. ఈ ప్రాసెస్ ద్వారా మేము చేస్తే గత 2 ఏళ్ళ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ ప్రాసెస్.
ఈ రెండేళ్ల నుంచి మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రాసెస్ ద్వారా ఈ రోజున మేము సాధించిన అడ్వాంటేజెస్ ఏంటంటే, స్టూడెంట్స్ ఫస్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చి ప్లేస్మెంట్స్ అటెండ్ అవటం కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవటం కానీ వాళ్ళు చూస్ చేసుకున్న ఏరియాల్లోనే 95% పైన స్టూడెంట్స్ సెటిల్ అవటం అనేది జరుగుతుంది. ఓకే, అట్లా అని మిగిలిన 5% సెటిల్ అవ్వట్లేదా అంటే వాళ్ళు సెటిల్ అవుతున్నారు, కానీ వాళ్ళు సెటిల్ అయ్యే శాలరీస్ వాళ్ళకి వచ్చే శాలరీస్ కానీ ఇవి కానీ కొంచెం స్లైట్లీ తక్కువ. రీజన్ ఏంటంటే ఈ 95% స్టూడెంట్స్ ఎవరైతే బాగా బెస్ట్గా సెటిల్ అయ్యారో వాళ్ళు మేము చెప్పిన ప్రొసీజర్ని చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంప్లిమెంట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ 5% ఈ 2 ఇయర్సే అయింది మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి కాబట్టి ఈ 5% బ్యాక్లాగ్ ఉంది. ఈ 5%ని మేము ఓవర్కమ్ చేయడం కోసం అనేది ఈ ఇయర్ 100% ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీతో మేము ముందుకెళ్తున్నాము. ఈ దీనంతటినీ కూడా మేము ఎట్లా చూస్ చేసుకున్నామని కూడా జస్ట్ ఐ విల్ బ్రీఫ్ యూ ఇన్ 2 మినిట్స్. మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్కి వచ్చేసరికి, అలాగే ఏ ఫీల్డ్కి వచ్చిన ఇంజనీరింగ్లో ఏ ఫీల్డ్కి వచ్చినా కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ రోజున గత 4 సంవత్సరాల నుంచి కూడా స్కిల్స్కి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ రోజున ఒక నినాదం వచ్చేసింది స్కిల్ ఇండియా అని, అలాగే మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, ఈ 3 అలాగే స్టాండప్ అండ్ స్టార్టప్ ఇండియా అని, ఈ 4 రకాల నినాదాలని బేస్ చేసుకుని ఒక స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీయే ఎస్టాబ్లిష్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. వరల్డ్లో ఎక్కడా లేని విధంగా మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మినిస్ట్రీ కింద ఒక కార్పొరేషన్ ఉంది, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు దాన్ని, ఎన్ఎస్డిసి. అలాగే ప్రతి స్టేట్లోనూ, ఆంధ్రప్రదేశ్లో చూస్తే మీరు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, తెలంగాణలో చూస్తే టాస్క్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని చెప్పి ఒకటి ఉంది. అట్లా ప్రతి రాష్ట్రంలోనూ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుబంధంగా మీకు ఒక సొసైటీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రతి ఫీల్డ్లోనూ, ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఏ టైప్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయి ప్రాముఖ్యంగా కలిగిన సెక్టర్స్, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాస్లో ప్రాముఖ్యత ఉంది, తెలంగాణలో కొన్ని ఐటీలో ఐటీ ఎనేబుల్డ్ సెక్టర్స్లో ప్రాముఖ్యత ఉంది, ఆంధ్రాలోకి వచ్చేసరికి ఈ రోజున ఐటీ ఉంది, ఐటీ ఎనేబుల్డ్ ఉంది, ప్లస్ ఆటోమొబైల్ అండ్ తయారీ రంగానికి కూడా మనం చూస్తున్నాం ఈ రోజున ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కొన్ని 72 డిఫరెంట్ స్కిల్ ఏరియాస్ని ఐడెంటిఫై చేశారు మొత్తం ఇంజనీరింగ్లో. దాంట్లో మెకానికల్కి సంబంధించిన 18, ఈ 18లో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి మనం ఇంజనీర్స్ని తయారు చేస్తున్నాం కాబట్టి మా డీమ్డ్ టు బి యూనివర్సిటీలో మేము 7 డిఫరెంట్ సెక్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మెకానికల్ ఇంజనీర్స్ ఇండస్ట్రీస్లో సెటిల్ అయ్యేటట్టు ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అయితే బెస్టో ఆ ఫీల్డ్స్ని మేము సెక్టర్ స్కిల్స్ అంటాము, ఆ సెక్టర్ స్కిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్లో సెక్టర్ స్కిల్స్ ఏంటి మేము ఐడెంటిఫై చేసినాయి అంటే, ఫస్ట్ రోబోటిక్స్ అండ్ మెకట్రానిక్స్. ఈ రోజున మీరు చూస్తున్నారు యాంత్రికీకరణ జరిగిపోయి ఆటోమేషన్ జరిగిపోతాను, ప్రతి ఇండస్ట్రీలోనూ మ్యాన్ పవర్ తక్కువైపోయి మెషినైజేషన్ ఎక్కువైపోతుంది, కాబట్టి దానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా రోబోటిక్స్ అండ్ మెకట్రానిక్స్ ద్వారా, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగానికి కావాల్సింది. అందులో కూడా మనం తెలంగాణలో చూస్తే మీరు హైదరాబాద్ చుట్టుపక్కలే మీకు చాలా డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అందుకని డిఫెన్స్ తయారీ, డిఫెన్స్ కోసం స్పెసిఫిక్గా ఒక టైప్ ఆఫ్ తయారీ రంగం ఉంటుంది, దాన్నే స్ట్రాటజిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. అలాగే ఇవి కాకుండా మీరు చూస్తే ఆంధ్రాలో ఈ రోజున చాలా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, హీరో మోటో కార్ప్ కానీ, కియా మోటార్స్ కానీ, అశోక్ లీలాండ్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇండస్ట్రీస్ స్థాపిస్తాం జరిగింది. అటువంటి ఇండస్ట్రీస్ హైదరాబాద్లో ఉండయి వాళ్ళ ఇండస్ట్రీస్, అలాగే జాన్ డీర్ వాళ్ళ ఇండస్ట్రీస్, క్యాటర్పిల్లర్ వాళ్ళ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సింది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫీల్డ్, సో అదొక సెక్టర్ మాకు. ఇది కాకుండా ప్రతి, మీరు చూస్తుంటే ప్రతి కారు బైకు ఈ రోజున ఎలక్ట్రానిక్ ఎనేబుల్డ్గా వస్తుంది. ఈ రోజున చాలా వరకు పుష్ బటన్తో వెహికల్ స్టార్ట్ అవుతున్నాయి. ఫ్యూచర్లో అసలు కంప్లీట్గా డ్రైవర్లెస్ కార్స్ అంటున్నారు. సో ఇటువంటి అన్నీ కూడా చేయాలి అంటే ఆటోమొబైల్తో పాటు కొంత ఎలక్ట్రానిక్స్ కూడా నేర్చుకోవాలి, దాన్ని ఆ ఫీల్డ్నే మనం ఆటోట్రానిక్స్ అంటాం. సో ఆటోట్రానిక్స్ అనేది ఒక ఫీల్డ్ మా దగ్గర. అలాగే మనం ఈ రోజున వాడుకునే ప్రతి కన్జ్యూమర్ ప్రోడక్ట్ కూడా మనం చూస్తే టీవీస్ కానీ, ఫ్రిజెస్ కానీ, లేకపోతే ఎయిర్ కండిషనర్స్ కానీ, లేకపోతే సోలార్ యూనిట్స్ కానీ, ఇవన్నీ కూడా మెకానికల్ ఫీల్డ్తో పాటు కొంత ఎలక్ట్రానిక్స్ని ఎంబెడ్ చేసుకుని ఉన్నాయి. ఆ ఫీల్డ్నే మనం మెకాట్రానిక్స్ అంటాం.
సో ఈ మెకట్రానిక్స్ లో కూడా మేము ఒక స్పెషలైజేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇవి కాక ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ ని ముందు ఒక మనం పిల్లాడు ఎట్లయితే ఒక చిన్న డ్రాయింగ్ గీస్తాడో ఆ డ్రాయింగ్ గీసిన తర్వాత దాని మీద పెయింట్ వేసి ఆ పెయింట్ ని చక్కగా దిద్ది ఫ్రేమ్ కట్టించి చూపిస్తారో అట్లా ప్రతిదాన్ని ఒక ప్రోడక్ట్ ని మనం తయారు చేసి రియల్ ప్రోడక్ట్ కాకుండా ముందు వర్చువల్ గా కానీ 3D మోడల్లో కానీ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్ రియల్ టైంలో వర్క్ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటాం జరుగుతుంది. సో దాన్ని మనం ఆ ఫీల్డ్ ని మనం డిజైన్ ఫీల్డ్ అంటాం. ఇట్లా మా దగ్గర వేరియస్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవి కాక ఈ రోజున మెకానికల్ ఇంజనీరు సాఫ్ట్వేర్ రంగంలో కూడా స్థిరపడటానికి బాగా అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో మీరు చూస్తే ఓన్లీ సిఎస్సి ఈసీ స్టూడెంట్సే స్థిరపడుతున్నారు. అసలు మెకానికల్ ఇంజనీరింగ్ అనే చదివిన స్టూడెంట్ ఎవడు కూడా టీసీఎస్ ఇన్ఫోసిస్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కి పనికిరారు అనే ఒక అపోహ మార్కెట్ లో ఉంది. రైట్. కాబట్టి మెకానికల్ ఇంజనీర్స్ కి కోడింగ్ కూడా చాలా ఎసెన్షియల్ అని మేము గుర్తించి వేరే ఎక్కడ యూనివర్సిటీస్ లో కానీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో కానీ మెకానికల్ ఇంజనీర్స్ కి కోడింగ్ కి ప్రాముఖ్యత ఇవ్వరు. బట్ మా యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్ లో మేము మెకానికల్ ఇంజనీర్స్ కి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్స్ నేర్పుతున్నాం. ఈ కోడింగ్స్ నేర్చుకున్న తర్వాత ప్రతి స్టూడెంట్ కూడా మెషిన్ లెర్నింగ్, ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా మీరు చూస్తున్నారు ఆటోమేషన్ అయిపోయి ఇండస్ట్రీస్ అంతా కూడా మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏరియాస్ మీద బాగా ఫ్యూచర్ ఉంది అని చెప్పి అందరూ మార్కెట్ లో చెప్తున్నారు. సో ఈ కోర్సెస్ అన్ని కూడా మెకానికల్ అలైడ్ కోర్సెసే. కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇవన్నీ కూడా రెగ్యులర్ కరికులం లోనే వాళ్ళు చదవటం జరుగుతుంది. దీని మూలాన గత 2 ఏళ్ల క్రితం దాకా కూడా మీరు చూస్తే 4, 3, 3.5 ఆ రేంజ్ లో మాకు శాలరీస్ ఉండయి, పరాణం శాలరీస్ స్టూడెంట్స్ కి. ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తే ఇవన్నీ కూడా మేము ఇన్కార్పొరేట్ చేసి తీసుకొచ్చిన తర్వాత చూస్తే మీరు మా మినిమం శాలరీ స్టార్టింగ్ శాలరీయే స్టూడెంట్ కి 4.5 లాక్స్ కి పెరిగింది. హైయెస్ట్ శాలరీ దీంట్లో బాగా కృషి చేసి బాగా అభివృద్ధి చెందిన స్టూడెంట్స్ కి అరౌండ్ 12 లాక్స్ ప్యాకేజ్ తో కూడా పరాయనం ప్యాకేజ్ తో కూడా కొన్ని ఇండస్ట్రీస్ హైర్ చేసుకుంటూ అనేది జరుగుతుంది. సో ఇవండి మేము స్కిల్స్ ని బేస్ చేసుకుని మేము స్టూడెంట్స్ ని ఎట్లా డెవలప్ చేస్తున్నాం అని మీరు అడిగిన ప్రశ్నకి మేము చేసే ప్రొసీజర్ అంతా కూడా ఇది. ఒక సబ్జెక్ట్ చదువుతున్న స్టూడెంట్ ఆ సబ్జెక్టే కాకుండా పక్కనున్న సబ్జెక్టుల మీద కూడా అవగాహన కల్పించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలో చాలా అవసరం. మీరు అన్నట్టుగా ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు మెకానికల్ ఇంజనీర్లకు కూడా టీసీఎస్ లాంటి కంపెనీలో అవసరం ఉంటుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. సో మీరు ఇప్పుడు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక విషయం, చాలా మంది స్టూడెంట్స్ సబ్జెక్ట్స్ లో చాలా ఎక్సలెంట్ గా ఉంటారు కానీ చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకోలేరు ఎందుకంటే ఇంటర్వ్యూలో సరిగా మాట్లాడలేరు. సో ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోవచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓన్లీ సబ్జెక్ట్స్ కాకుండా ఓవరాల్ స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు యూనివర్సిటీలో? చాలా మంచి ప్రశ్న అండి. స్టూడెంట్ అనేవాడు ఫస్ట్ ఇయర్ లో చేరంగానే మేము ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 3 గంటలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా అతను 4 ఇయర్స్ లో చదవాల్సిన కోర్సెస్, నేర్చుకోవాల్సిన ల్యాబ్స్, నేర్చుకోవాల్సిన ప్రాక్టీసెస్, ప్రాక్టికల్స్ ఇవన్నిటి మీద ఒక కన్క్లూజన్ కి వచ్చి ఆ స్టూడెంట్ కి ఇవ్వటం, పేరెంట్ కి అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది. ఇది కాక మీరు ఇందాక ప్రశ్న అడిగినట్టు ప్రతి స్టూడెంట్ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ లో 3 రకాల భాగాలు ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ రిలేటెడ్, సెకండ్ థింగ్ అతని హాబీస్, థర్డ్ థింగ్ సమాజానికి పనికొచ్చేటట్టు అతన్ని తయారవ్వాలి. ప్రతి వ్యక్తి కూడా సమాజానికి పనికొచ్చేటట్టు తయారు చేయగలగటమే ఒక వృత్తి విద్యా సంస్థ అనేది ఒక ధ్యేయం. ఎందుకంటే మనం మన సమాజానికి పనికొచ్చేటట్టు లేకపోతే అసలు ఏ మనిషి కూడా సమాజాన్ని డెవలప్ చేయలేకపోతే సమాజంలో అభివృద్ధి చెందటం అనేది ఏమాత్రమే కాదు మంచి పౌరులను కూడా తయారు చేయాలి. కాబట్టి ఈ 3 భాగాల్ని మేము ఎట్లా చేస్తామో దీని గురించి చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. స్టూడెంట్స్ కి మీరు చూస్తే ఈ రోజున ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చూస్తే 80% స్టూడెంట్స్ కూడా తెలుగు మీడియం నుంచి రావటము, ఒక 20% ఇంగ్లీష్ మీడియం నుంచి రావటం. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ స్కూల్స్, ఐటీ స్కూల్స్, టెక్నో స్కూల్స్ ఏవో వచ్చేసినాయి ఈ రోజుల్లో. వీటన్నిటిలోనూ కూడా ఓన్లీ మగ్గింగ్ అప్ బట్టి విధానం అవలంబిస్తాం వలన స్టూడెంట్స్ కి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ చాలా తక్కువ. అలాగే ఇంట్రా పర్సనల్ స్కిల్స్, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం
మనం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనం హావభావాలు ఎట్లా ఉంటున్నాయి, వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ పరంగా చూసుకుంటే. సో ఇంట్రా పర్సనల్ స్కిల్స్ ఒకటి, బాడీ లాంగ్వేజ్ ఒకటి, అలాగే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, దాని తర్వాత వొకాబులరీ. ఎందుకంటే ఇండస్ట్రీస్ లో చూస్తే మీరు వీళ్ళు ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత వీళ్ళు చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఫారిన్ నుంచి వస్తాయి. అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ యాక్సెంట్ లో వాళ్ళ వొకాబులరీలో మనం మాట్లాడగలగాలి. సో ఇవన్నీ కూడా నేర్చుకోవటానికి మేము 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ మధ్యలో కూడా ప్రతి సెమిస్టర్ లోనూ ఒక్కొక్క లెవెల్ పెరుగుకుంటూ వెళ్ళేటట్టు మేము కోర్సెస్ ఆఫర్ చేస్తాం. ఫస్ట్ ఇంగ్లీష్ మీద ఒక కోర్సు, ఇంగ్లీష్ తర్వాత కమ్యూనికేషన్ అండ్ వొకాబులరీ మీద ఒక కోర్సు. కమ్యూనికేషన్ అండ్ వొకాబులరీలో అతను దృఢపడిన తర్వాత బాడీ లాంగ్వేజ్ అలాగే హావభావాలు ఎట్లా ఉండాలి దాని మీద ఒక కోర్సు, అలాగే దాని తర్వాత గ్రూప్ డిస్కషన్. ఇంటర్వ్యూ ప్రాసెస్ లో మీరు చూస్తే ప్లేస్మెంట్స్ కి కంపెనీస్ వచ్చినప్పుడు గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్ వీటి మీద బాగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు, సెమినార్స్ మీద వాటి మీద. సో సెమినార్స్, గ్రూప్ డిస్కషన్స్ అనే దాని మీద ఒక కోర్సు, ఇవన్నీ కూడా మేము నేర్పడం జరుగుతుంది. ఇవి కాక ఇందాక మనం చెప్పుకున్నట్టు నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ లో పార్ట్ ఏంటి అంటే హాబీస్. ప్రతి ఇండివిజువల్ కి, ప్రతి హ్యూమన్ బీయింగ్ కి ఒక హాబీ ఉంటుంది. కొంతమందికి మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి డ్రామాస్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఆర్ట్స్, పెయింటింగ్, డ్రాయింగ్, అలా కొంతమందికి డాన్స్, అట్లా ప్రతి వ్యక్తిగా. కొంతమందికి ఈ రోజున ఫిలిం మేకింగ్స్, కొంతమందికి సోషల్ మీడియా మీద లో మెసేజెస్ పెడతాము, రైటింగ్ కాలమ్స్ రాయటం, వీటి మీద ఇంట్రెస్ట్, లిటరేచర్ మీద. సో ఇట్లా ఏ స్టూడెంట్ కి ఎటువంటి హాబీలో ఇంట్రెస్ట్ ఉంది అనేది మేము ఈ త్రీ అవర్స్ ప్రాసెస్ ఇందాక ఏదైతే చెప్పానో దాంట్లోనే ఒక పార్ట్ అది హాబీ ఐడెంటిఫై చేయటం కూడా. సో అట్లా మేము చూస్తే ఈ రోజున మేము దగ్గర 15,000 మంది స్టూడెంట్స్ ని మొత్తం మీద మేము కౌన్సిలింగ్ చేసి ఒక కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత 32 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాబీస్ ఉంటాయి స్టూడెంట్స్ లో యావరేజ్ మీద అని చెప్పి మేము ఒక కన్క్లూజన్ కి వచ్చి ప్రతి హాబీకి సంబంధించిన 32లో ప్రతి హాబీకి సంబంధించినంత వరకు ఒక క్లబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరిగింది. మా ఓన్ ఫండింగ్ తో, మా యూనివర్సిటీ ఫండింగ్ తో 50 crores ఫండింగ్ తో అటు ప్రతి హాబీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒక క్లబ్ ద్వారా ఏర్పాటు చేశాము. ఆ క్లబ్ లో ఫ్యాకల్టీ మెంటర్స్ ఉంటారు, ఆ ఫ్యాకల్టీ కూడా అదే హాబీలో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకు ఆ ఫ్యాకల్టీయే దానికి మెంటర్ గా ఉంటారు. సో ఫ్యాకల్టీని స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ని మ్యాప్ చేసి హాబీ క్లబ్స్ లోకి పెడితే ఈవినింగ్ 5 to 7 రిలాక్సేషన్ టైంలో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ హాబీస్ ని వాళ్ళు నర్చర్ చేసుకుని ఈ రోజున బాగా డెవలప్ అయ్యి దాని నుంచే వాళ్ళు వృత్తి సాధించుకోవటం అనేది జరిగిందండి. దగ్గర 35 మంది స్టూడెంట్స్ మాకు ఫిల్మ్ మేకింగ్ లో బాగా సెటిల్ అయిపోయారు, అలాగే ఆర్చరీలో, చెస్ లో, వీటిల్లో కూడా సెటిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 40 మంది స్టూడెంట్స్ డాన్స్, క్లాసికల్ డాన్స్, కూచిపూడి, భరతనాట్యం, వీటి ద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కి వాటి నుంచి వాళ్ళకి వాళ్ళ ఓన్ డాన్స్ స్కూల్స్ నడపడం అనేది జరిగింది. సో ఇట్లా స్టూడెంట్స్ బాగా డెవలప్ అవుతున్నారు. థర్డ్ విషయం పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ లో భాగంగా థర్డ్ విషయం ఇందాక చెప్పింది చాలా ముఖ్యమైనది ఏంటంటే సమాజానికి ఉపయోగపడేది చేయటం అనేది స్టూడెంట్స్ కి నేర్పాలి. సో సమాజానికి ఉపయోగపడేది నేర్పడం కోసం మేము సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ సెల్ అని చెప్పి ఒకటి ఫారం చేసి ప్రతి ఇంజనీర్, సపోజ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో చూస్తే మీరు మాకు 1500 మంది స్టూడెంట్స్ ఉంటారు మా దగ్గర. ఈ 1500 మంది స్టూడెంట్స్ ఎవ్రీ వీక్, మాకు వారంలో ఒకరోజు కంప్లీట్ గా బోధన అనేది జరగకుండా పెట్టుకున్నాం టైం టేబుల్లో. ఆ రోజంతా కూడా మేము చుట్టుపక్కల ఉండే విలేజెస్ లో, విజయవాడ చూస్తే విజయవాడ క్యాంపస్ చుట్టుపక్కల 25 విలేజెస్ ఉన్నాయి, అలాగే హైదరాబాద్ లో చూస్తే ఒక 18 విలేజెస్ ఉన్నాయి. వీటిని ఒక్కొక్క డిపార్ట్మెంట్ అడాప్ట్ చేసుకున్నాయి. ఈ అడాప్టెడ్ విలేజెస్ కి వెళ్ళి ఈ స్టూడెంట్ క్లాస్ వర్క్ లేని రోజున ఫ్యాకల్టీతో పాటు వెళ్ళి ఆ విలేజ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊళ్ళో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, లేదంటే డ్రింకింగ్ వాటర్ లో కంటామినేషన్ ఉంది, లేదంటే అగ్రికల్చరల్ ఫీల్డ్ లో పెస్టిసైడ్స్ ఈ రోజు కూడా మాన్యువల్ గానే జల్లుతున్నారు, ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాటికి కావాల్సిన టెక్నాలజీ
వీళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ ద్వారా వాటికి కావాల్సిన టెక్నాలజీని డెవలప్ చేసి ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కలిసి ఆ విలేజెస్కి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ టెక్నాలజీని ఆ విలేజ్ లో ఉండే పెద్దలకిను రైతులకిను అక్కడ ఉండే పంచాయత్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని దాన్ని మళ్ళీ డెవలప్ చేసి ఇంకా ఆ సూచనలు సలహాలు తగ్గట్టుగా మళ్ళీ రిఫైన్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది జరుగుతుంది. ఇట్లా చేస్తున్నందువల్ల మా దగ్గర ఇప్పుడు చూస్తే మీరు 25 విలేజెస్ని మేము అడాప్ట్ చేసుకుని గత రెండేళ్ల గడువులో వాటిని స్మార్ట్ విలేజెస్ కింద డెవలప్ చేయటం అనేది జరుగుతుంది. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధంగా నడిచే కాలేజీలు స్కూల్స్ కి విరుద్ధంగా మీరు మోడర్న్ టెక్నాలజీస్ ని మోడల్ విధానాల్ని అందుబాటులోకి తీసుకొచ్చి విద్యార్థులకు అందిస్తున్నారు. చాలా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనాథ్ గారు. సో వ్యూవర్స్ విన్నారు కదా, కేఎల్ యూనివర్సిటీలో ఓన్లీ సబ్జెక్ట్ పరమైన నాలెడ్జే కాకుండా ఇతర సబ్జెక్టుల మీద కూడా అవగాహన కల్పించడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించుకొని విద్యార్థులే వాటిల్లో ముందుకు రాణిస్తున్నారు. అలాగే మీకున్న హాబీస్ ని కూడా మేము నర్చర్ చేస్తున్నాము, అలా కూడా జీవితంలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు అని కూడా శ్రీనాథ్ గారు చెప్తున్నారు. అలాగే సో ఒక మంచి విద్యార్థిగానే కాదు మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో కూడా మా బాధ్యత నెరవేరుస్తున్నాము, అది కేఎల్ యూనివర్సిటీ బాధ్యత అంటున్నారు. సో ఇది వాళ్ళ స్టడీ టైం, చూస్తూనే ఉండండి టీవీ 5.